కుంభరాశివారి కి 12 13 14 తేదీలలో ఒక శుభవార్త రానుంది. ఈ శుభవార్తతో మీరు చాలా సంతోషపడబోతున్నారు. అలానే కాకుండా ఈ శుభవార్త మీ జీవితాన్ని మార్చేయబోతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే రండి, కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కుంభరాశి అనేది మనందరికీ తెలిసిందే కదా, చాలా శక్తివంతమైన రాశి అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జాలి దయ గుణాలు ఇవన్నీ ఎక్కువ అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. వీరికి సహాయం చేసే అంటే సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది. అలాగే ఇతరులు బాధపడుతున్నారనుకోండి, వీరి ముందు వీరు చాలా వరకు కూడా వారికి ఏదైనా హెల్ప్ చేయాలి, లేకపోతే వారికి ఏదైనా సరే ఆర్థికంగా సహాయం చేయాలనే ఒక భావన ఉంటుందన్నమాట. కుంభరాశి వారు నిజంగా చెప్పాలి అంటే ఒక రకంగా అండి చాలా మంచి వారని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలాగే కాకుండా కుంభరాశి వారికి చాలా పెద్ద మనసు ఉంటుంది, అంటే హెల్పింగ్ నేచర్ కావచ్చు, అలాగే ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడం కావచ్చు, ఎవరికైనా డబ్బు సహాయం చేయవచ్చు, ఇలాంటివి అయితే కుంభరాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. కుంభరాశి వారి విషయానికి వచ్చినట్లయితే వీరు హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా కుంభరాశి వారికి ముఖ్యంగా మనకు 12వ తేదీ అండి, అంటే శనివారం కదా విజయదశమి. ఈరోజు విజయదశమి రోజు ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం రోజు కుంభరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది, దుర్గాదేవి అమ్మవారి అనుగ్రహం అయితే అందరిపైన ఉంటుంది. అమ్మవారికి అయితే దీపారాధన చేసుకోండి. కుంభరాశి వాళ్ళు ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, తప్పనిసరిగా ఏంటంటే లవంగాన్ని వేసి దీపాన్ని పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనానికి కొలత అనేది రాదు. నార్మల్గా ఏంటంటే డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది, కానీ కాకపోతే ఏంటంటే మీరు అయినప్పటికీ కూడా తృప్తిగా ఉండగలుగుతారు. ఎందుకంటే పండుగ కోసం షాపింగ్ చేసి కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా అండి మీకు అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు శనివారం కాబట్టి బాగుంటుంది. దీపం ఖచ్చితంగా అమ్మవారికి దీపం పెట్టండి, మీ చేతుల ద్వారా దీపం పెట్టండి. అలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, అవి తొలగిపోవడానికి కుంభరాశి వారికి చాలా చక్కగా ఉంటుందన్నమాట, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత కుంభరాశి వారు ఏంటంటే ఈరోజు ఆనందంగా గడపడానికి గలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు, అలాగే బంధుమిత్రులతో ఏంటంటే అనురాగాలను పంచుకోగలుగుతారు. ఇంట్లో కూడా పిల్లల పరంగా బాగుంటుంది. అలాగే వచ్చేసి ఏంటంటే మీకు ఓన్గా చూసుకున్నట్లయితే శనివారం అయితే చాలా బాగా ఉంటుంది, దూసుకెళ్ళే ఆ ప్రభావం అయితే బాగా కనిపిస్తుంది. శనివారం అయితే విజయదశమి రోజున మీరు గుర్తుపెట్టుకోండి, 11 తర్వాత మీకు మంచిగా కొంచెం గజిబిజిగా ఉండే సమయం అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంటే ఏదో పని చేస్తున్నామంటే చేస్తున్నాంలే, ఏం చేస్తున్నామో మాకే అర్థం కావటం లేదు, అయ్యమయ్య పరిస్థితుల్లో పడిపోయాము అనేటువంటి ఒక భావనలో మీరు ఉండిపోతారనమాట. అంటే అంతా కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల, అలాగే కాకుండా ఉరుకులు పడుగులు ఇలానే కాకుండా ఏంటంటే కొంచెం ఏదో తెలియని బాధను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దానికి తోడు ఏంటంటే కనుక కొంచెం బాధాకరంగా ఉంటుంది ఆ సమయం. ఇంకా మిగతా అంతా బాగుంటుంది సాయంత్రం 6 గంటల సమయంలో. లేదంటే కనుక మీరు నార్మల్గా 13వ తేదీలు ఈ 3 రోజులలో మంచి శుభవార్త రాబోతుంది. 14వ తేదీ నుండి కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ శుభవార్తను మీరు ఏంటంటే ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారనమాట, అలాంటి శుభవార్త వినే అవకాశం అయితే మనకు ఈ దసరా పండుగ రోజు 14వ తారీఖు మంచిగా మీకైతే శుభవార్తను అయితే వస్తుంది. లేదంటే మీరు శనివారం వినే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆదివారం, ఇంకా ఆదివారం కూడా నార్మల్గా 13వ తేదీన కూడా ఉదయం 10 గంటల లోపైన శుభవార్త వినే అవకాశం మీకు కనిపించబోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, శుభవార్త అంటే ఒక రకంగా కొందరికి ఉపయోగపడుతుంది, కొందరికి ఉపయోగపడదు, కొంతమంది సంతోషిస్తారు, కానీ కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ శుభవార్త అయితే జరగబోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా ఏంటంటే శనివారం అంతా కూడా బాగుంది, మీరేంటంటే కనుక ఆనందంగా గడపగలుగుతారు, ఆనందంగా ఏంటంటే మీ యొక్క చాలా వరకు కూడా మీ మనసులో ఉండగలుగుతుంది, కానీ కొంచెం ఏంటంటే అక్కడక్కడ బాధ అనేది కలుగుతుంది. ఆ తర్వాత మీకు ఏదో ఒక లోటు అనేది కనిపిస్తుంది ఎక్కువగా, అంటే ఈ యొక్క విజయదశమి తిది రోజున అంటే దసరా పండుగ రోజు లోటు అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఏదో లోటు మీకు తెలుసు, కానీ ఆ లోటు ఎవరికి చెప్పుకోలేకపోతారనమాట. ఏదో డబ్బుకు లోటు కావచ్చు, లేదంటే ఇంట్లో పండుగ జరిగేటప్పుడు ఏదో మన పెద్దవాళ్ళు రాలేదని మనకు లోటు కనిపించడం ఏదో ఒకటి అయితే మీకు ఆ రోజు తెలుస్తుందని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క దసరా పండుగ రోజు మీరు మీ ఇష్ట దైవాన్ని చక్కగా ప్రార్థించుకోండి, అలానే కాకుండా సంకల్పాన్ని చెప్పుకోండి. అలానే వచ్చేసి ఈరోజు ఏంటంటే కొంచెం చూసి వాహనాన్ని నడపండి, కొంచెం అయోమయ పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి బిజీగా ఉంటారు కాబట్టి వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించి వాహనం నడిపితే చాలా మంచిదండి. కుంభరాశి వారు గుర్తుపెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అలానే కాకుండా ఏంటంటే మీరు ఈ రోజున వాహనం అంటే మీరు
కావాలని నడపకపోయినా కానీ వేరే వాళ్ళ వ్యక్తుల వల్ల కూడా మీకు కొంచెం హాని జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ రోజు ముఖ్యంగా శనివారం తిది రోజు, అది కూడా ఏంటంటే ఒంటిగడ్డ లోపే అండి. తర్వాత ఏం జరగదు కానీ ఒంటిగడ్డ లోపు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇక మీకు అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక శనివారం రోజు మనం రాత్రి 8 గంటలు దాటిపోయిన తర్వాత ఒక చిన్న పాటి గొడవ జరగబోతుంది. ఆ గొడవ వల్ల ఏంటంటే కనుక మీరు పెద్ద గొడవ అయితే కాదు, ఆ గొడవ ఏంటంటే మీ ఫ్యామిలీలోనే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ గొడవ ఏంటంటే కనుక ఏదో అంటే కొంచెం మనము ఎలాగంటే పండుగ ఆనందంలో ఏదో ఒకటి తెలియని ఒక చిన్న గొడవ అయితే జరగబోతుంది. అదేంటంటే మీకు నష్టము జరగదు, లాభం జరగదు, కానీ చిన్నపాటి గొడవ అయితే జరగబోతుంది. ఈ గొడవలో మీరు పెద్దగా మాట్లాడకపోవడమే చాలా మంచిది. కొంచెం సైలెంట్గా ఉంటే మీరు అంటే ఎక్కువగా లాస్ కాకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నలుగురిలో ఏంటంటే కనుక మీరు చెడిపోకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ గొడవ వల్ల మనం అందే చెప్పాము కదా ఎలాంటి ఇబ్బంది అయితే రాదు, కానీ గొడవ అయితే చిన్నపాటి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా దసరా పండుగ రోజు రాత్రి సమయంలో జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఇలా మీరు ఆ గొడవలో తల్లదూచకండి. మీరు కాదన్నప్పుడు మీరు వెళ్ళకపోవడమే మంచిదన్నమాట. ఇతరులు ఎవరు గొడవ పడితే సరే మీరు మాత్రం వారికి మంచి చేద్దాం అనుకుంటారు, కానీ అది మీ తలపైకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దానికి దూరంగా ఉండేయండి, సరిపోతుంది. ఇక తర్వాత ఆదివారం అండి. ఆదివారం అంటే మనకు 13వ తారీఖు కదా. ఈ 13వ తారీఖు ఏంటంటే ఉదయం 10 లోపే మీకు శుభవార్త వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ శుభవార్త వల్ల ఏంటంటే మీకు ఇన్ని రోజుల నుంచి, మీరు చాలా రోజుల నుంచి ఈ శుభవార్త కోసం సంబంధించింది ఆ సమస్యను అంటే తొలగించుకోవాలనుకుంటున్నారు. ఎలాగైనా సరే శుభవార్త కావాలనుకుని కోరుకుంటున్నారు, దైవాన్ని ఎంతో వేడుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మీకు శుభవార్త అంటే అందలేదు, ఇబ్బంది పడిపోతున్నారు కదా. అలాంటి వారు అందరికీ అయితే ఈరోజు ఈ 3 రోజులు శుభవార్త వినే అవకాశం మంచిదంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కొంతమంది శుభరాశిలో ఉండేవాళ్ళు ఉండవచ్చు వినే అవకాశం అయితే ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఏంటంటే మనం 13వ తేదీ గురించి మనం తెలుసుకున్నట్టయితే కుంభరాశి వారికి బాగానే ఉందండి, ప్రయాణాలు చేయవలసిన సమయం ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే కొంచెం చిన్నపాటి ఒక తెలియని ఒక మనకు కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్య అయితే రాబోతుంది. అది పెద్ద ప్రమాదం అయితే కాదు, చాలా చిన్నదన్నమాట. దానికి ఏదో ఒక చిన్న మెడిసిన్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక తర్వాత ఇక ప్రయాణాలు ఖచ్చితంగా మీరు ఇక 13వ తేదీన చేస్తారనమాట. దూర ప్రయాణాలు కావచ్చు, దగ్గర ప్రయాణాలు కావచ్చు, ప్రయాణం అయితే చేయాల్సిన ఖచ్చితంగా మీకు 13వ తారీఖు నాడు ఉంటుంది. అలాగే కాకుండా 13వ తారీఖు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అలాగే పిల్లల పరంగా చూసుకుంటే బాగానే ఉంది, వివాహ జీవిత పరంగానే ఉంది, వృత్తి పరంగా కూడా బాగుంటుంది, కలిసి రాబోతుంది. అలాగే వచ్చేసి మీకు ఉద్యోగ పరంగా కూడా బాగానే ఉంటుంది. 14వ తారీఖు కూడా చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయాలలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం కరెక్ట్ అవుతుంది. ఎప్పుడు తప్పుగా ఆలోచించడం, మీ ఆలోచన ఎప్పుడు కూడా నిజం అవుతూ ఉంటుంది. అలానే ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే కరెక్ట్ అవుతాయన్నమాట. అవి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టవని నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. మీ యొక్క అంటే మనస్సు కావచ్చు, మీరు ఆలోచించే విధానం కావచ్చు సరిగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సోమవారం 14వ తేదీ రోజు ఏది కూడా కరెక్ట్గా ఆలోచిస్తారు. అసలు ఆలోచన ఎలా వస్తుందో మీకు తెలియకుండా మీరు ఆశ్చర్యపోయే అవకాశం అయితే మీకు ఈ రోజున కనిపించబోతుంది. కాబట్టి ఏంటంటే ఈ 14వ తారీఖు మీ ఆలోచన అనేది నిజమవుతుంది. ఖచ్చితంగా ఆలోచన అనేది నిజమయ్యే అవకాశం ఉంటుంది, బాగుంటుంది, మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 14వ తారీఖు శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కుంభరాశిలో ఉండేవారికి అంటే కొంతమందికి ఒక మధ్య వయసు వచ్చిన వారికి వారి పిల్లల వివాహం జరగటం లేదని, అలానే కాకుండా వారికి వివాహ సంబంధాలు కుదరటం లేదని చాలా బాధపడిపోతున్నారన్నమాట. కుంభరాశిలో ఉన్నవారి కొందరికి ఇప్పటికే ఆ వార్త విని ఉండవచ్చు, వినని వారు మాత్రం ఈ 3 రోజులు వినే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. వివాహానికి సంబంధించిన ఒక మంచి వార్త అయితే వింటారు. పిల్లల పరంగా వారి భవిష్యత్ పరంగా అయితే బాగుండబోతుంది. మంచి అంటే ఈ వార్త అయితే వారికి ఒక తీపి వార్త అని చెప్పుకోవచ్చు. వారైతే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉండబోతున్నారని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.